హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి జాబ్ అనేది అత్యంత అవసరం అండి. జస్ట్ అప్లై చేసామా కాదు, కొంతమందికి చాలా అవసరం అన్నమాట. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా కింద కామెంట్ చేయండి. మీకు ఎంత జాబ్ అవసరమని నాకు కూడా తెలుస్తుంది ఇలాంటి నోటిఫికేషన్స్ తీసుకురావడానికి అన్నమాట. మనకి ఈ నోటిఫికేషన్ ఏంటంటే, ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు కూడా ఉండదు, జస్ట్ అప్లై చేస్తాము అంతే. వన్స్ షార్ట్ లిస్ట్ అయితే మీకు పిలుస్తారు జాబ్కి. నెలకు 40,000 రూపాయల జీతం, డిగ్రీ పాస్ అయితే చాలండి. సో చాలామంది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేరు. సో వేరే వేరే కారణాలు ఉండొచ్చు, అవి ప్రిపేర్ అయ్యి జాబ్స్ కొట్టే అంత సీన్ ఉండదన్నమాట. వాళ్ళకి ఆ పరిస్థితులు అనుకూలించు, వాళ్ళకు అర్జెంటుగా జాబ్ కావాలి వితౌట్ ఎగ్జామినేషన్స్తో. అలాంటి వాళ్లకు ఇది సువర్ణ అవకాశం. ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకుంటారో, ఎగ్జామ్ లేకుండా సెలెక్ట్ అయిపోవాలి, జాబ్ కావాలనుకుంటారో, ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. 40,000 రూపాయల జీతం, అప్ టు 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనమాట, డిగ్రీ పాస్ అవ్వాలి. సో పూర్తి విషయాలు మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు కూడా అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, కింద కామెంట్ చేయండి మీకు ఎంత అవసరమో జాబ్ అనేది, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఎంత జాబ్ అవసరం ఉందని చెప్పి. నాకు కూడా తెలుస్తుంది ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడానికి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఇక్కడ నుంచి రీసోర్స్ పర్సన్, ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే మనకి చివరగా వస్తే ఈ నోటిఫికేషన్లో మనం అప్లై చేసుకోవాల్సింది రీసోర్స్ పర్సన్ హిందీ అండ్ ఇంగ్లీష్ టైపిస్ట్ అనమాట. సో ఇవి మనకున్న ఉద్యోగాలు, మిగతా వాటికి ఎక్స్పీరియన్స్లు కావాలి, అందుకే నేను టచ్ చేయలేదు. సో కాబట్టి ఇవి మాత్రమే మనం ఫోకస్ చేద్దాము. ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి జస్ట్ అప్లై చేసి వదిలేయడం మాత్రమే. సో కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ని ఎవరు కూడా వదులుకోవద్దు, జస్ట్ అప్లై చేసేయండి. దానిపైన చేసుకుంటే వెళ్తుంది, వన్స్ జాబ్ వస్తే మీకు లైఫ్ సెట్ అవుతుందన్నమాట. సో మనకు ఇనిషియల్గా 1 ఇయర్కి అయితే వీళ్ళు తీసుకుంటున్నారండి. పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట. ఓకే, కానీ తీసేయడం అంటే ఏమి ఉండదు. ఇయర్ టు ఇయర్ మనకు అలా పొడిగిస్తే వెళ్తారనమాట. ఇక్కడ చూడొచ్చు మనము ఈ యొక్క ఉద్యోగాలకు. ఇక్కడ 5th పాయింట్ చూసుకున్నట్లయితే, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఎంగేజ్డ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, విచ్ మే బి ఎక్స్టెండెడ్ డిపెండింగ్ అపాన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్. మీ పర్ఫార్మెన్స్ బాగుంది అనిపిస్తే అలా పొడిగిస్తూ వెళ్తారు. గవర్నమెంట్ సంస్థలో చేసిన ఎక్స్పీరియన్స్ మనకు చాలా మ్యాండేటరీ. ఎవరైతే సీరియస్గా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకు ఈ యొక్క నేను చెప్పే పాయింట్ చాలా బాగా అర్థమవుతుంది. రీసోర్స్ పర్సన్, సో మనకు ఫైనాన్స్ విభాగంలో ఔరంగాబాద్లో 2 పోస్టులు ఉన్నాయి, దామన్లో 1, హెడ్ క్వార్టర్లో 1. ఓకే, సో దీనికి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, కామర్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి చాలు. ఇక ఒకవేళ కామర్స్ విభాగంలో లేదు అంటే సిఏ చదివి ఉండాలి, అలాగే సిఎస్ చదివి ఉన్నా అప్లై చేయొచ్చు, ICWA చేసి ఉన్నా అప్లై చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ కింద మనకు పలాని సంస్థలో పనిచేసి ఉండాలని చెప్పి ఏమి అడగలేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడ కూడా. హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ టాలీ, ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ ఆఫీసు, ఫిల్లింగ్ నాలెడ్జ్ ఆఫ్ జిఎస్టీ, ఈఎస్ఐ, ఈపీఎఫ్, టీడీఎస్ ఎక్సెట్రా, ఇలాంటి వాటిపైన మీకు తెలిసి ఉండాలి ఎలా పనిచేయాలి ఏంటి అని చెప్పి. అంతవరకే పలాని సంస్థలో 1 సంవత్సరం పనిచేయాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి, ఇలా ఏం కాదనమాట. చాలామంది ఇది చూసి కన్ఫ్యూజ్ అయిపోయి ఏంది ఇలా చెప్తున్నా అని అనుకుంటారు. ఫ్రెండ్స్, అప్ టు 35 ఇయర్స్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 సంవత్సరం అంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు శాలరీ 35,000 పర్ మంత్ అయితే వస్తుందండి, మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇల్లు. సో వన్స్ ఇరుక్కుంటే సంస్థలో, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో, సో మనకు చిన్నగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అర్థమైంది కదా. ఇక చివరగా మనము ఈ యొక్క నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాల్సింది ఏంటి అంటే, రీసోర్స్ పర్సన్ హిందీ మరియు ఇంగ్లీష్ టైపిస్ట్ అండి. హెడ్ క్వార్టర్స్లో 1 పోస్ట్ ఉంది, డిగ్రీ ఏదైనా విభాగంలో పాస్ అయితే సరిపోతుంది. దీనికైతే టైపింగ్ అనేది హిందీ 40 పదాలు చేయగలిగి ఉండాలి, ఇంగ్లీష్ 45 పదాలు చేయగలిగి ఉండాలి, అలాగే ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంతే. సో ఎక్స్పీరియన్స్ కూడా దీనికి ఏమీ అవసరం లేదు. అప్ టు 35 ఇయర్స్ ఏజ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ మీకు 40,000 రూపాయల జీతం తీసుకోవచ్చు అండి, మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్లో ఇరుక్కోండి. సో చాలామంది జాబ్ లేక బాధపడుతూ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము ప్రిపేర్ అవ్వలేము, సో ఆ పోటీ మేము తట్టుకోలేమంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. సో ఈ ఉద్యోగాలకు ఎలా సెలక్షన్ చేస్తారంటే, చూడండి, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారండి. జస్ట్ ఇంటర్వ్యూ పిలుస్తారు, మీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి మీకు జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదన్నమాట. సో
కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలి, నేను అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ యొక్క జూలై 30వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి మీరు జూలై 30 లోపల పంపించేయాలి. ఏ అడ్రస్ పంపించాలి చూడండి, రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, NIELIT, ఓకే, NIELIT భవన్, ప్లాట్ నంబర్ 3, PSP పాకెట్, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, సెక్టార్ 8, ద్వారకా, న్యూఢిల్లీ 11007 అనే అడ్రస్కు జూలై 30 లోపల పంపించేయాలండి. టైం చాలా తక్కువ ఉంది, ఈరోజు జూలై 25, ఇంకొక 5 రోజులు టైం ఉంది, పర్లేదు. మీరు రేపటి నుంచి దీనికోసం ప్రిపరేషన్ పెట్టుకుని మొత్తం రేపు పోస్ట్ చేసేస్తారనుకోండి, వెళ్ళిపోతుంది అనమాట. ఎవరు మిస్ చేయదు ఇలాంటి నోటిఫికేషన్స్ని. సో ఇలాంటి నోటిఫికేషన్ చిన్నదైనా పెద్దదైనా జాబ్ ఉంది అని మీకు తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా మంచి కామెంట్ చేసి లైక్ కూడా చేయండి, మాకు కూడా మోటివేషన్ వస్తుంది. సో ఓకే, మరి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.